వెల్కమ్ టు హ్యాష్ యూ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు రాహుల్ గాంధీని కలిశారు అలాగే కోమటి రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు సోనియా గాంధీని కలిశారు సోనియా గాంధీని ఆశ్రయించినటువంటి కోమటి రెడ్డి తనకే పిసిసి అధ్యక్ష పదవి రాబోతుందనేటువంటి ఒక ధీమాతోటి ఉన్నారు మరోవైపు యూత్ కోటలో తనకే రాబోతుందంటూ రేవంత్ రెడ్డి చాలా విశ్వాసంతో ఉన్నారు రాహుల్ గాంధీ కూడా అభయమిచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నారు అనుచరులకి ఈ క్రమంలో అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది తెలంగాణ విషయంలో విషయంలోనే దాని మీద రసవత్తర చర్చ అయితే జరుగుతూ ఉంది ఇక నుంచి ఢిల్లీకి ఎవరు రావద్దు అని చెప్పి అధిష్టానం హుకుం కూడా జారీ చేసింది ఒకవేళ పిలిస్తేనే రండి ఇక నుంచి పిలవకుండా ఎవరు రావద్దు అనేటువంటి విషయాన్ని కూడా అధిష్టానం చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది మరోవైపు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఠాకూర్ కూడా ఇంకా ఎవరు కూడా ఢిల్లీకి రావద్దు అనేటువంటి విషయాన్ని చెప్తూనే ఉన్నారు ఒకవేళ ఢిల్లీకి వచ్చినా ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు ఎవరు రావద్దంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆయన తెలియజేయడం లేదంటే ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోవాలంటే కనుక రేవంత్ రెడ్డి వైపు రాహుల్ గాంధీ ముగ్గు చూపుతూ ఉన్నారు సోనియా గాంధీ అయితే ఎంతో కొంత కోమటిరెడ్డి వైపు ఉన్నారనేది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట అటు సీనియర్ల పక్షాన సోనియా గాంధీ ఉన్నారు ఇటు యూత్ పక్షాన రాహుల్ గాంధీ ఉన్నారు ఈ క్రమంలో అధిష్టానంలోనే భిన్నమైనటువంటి ఆలోచనలతోటి తెలంగాణ పిసిసి ఎంపిక ఉంది అనేది తెలుస్తూ ఉన్నటువంటి క్రమం ఢిల్లీ స్థాయిలో ఏఐసిసిలోనే ఒక స్పష్టత లేదు అధిక్ష అక్కడ ఉండేటువంటి అధిష్టానానికి ఎవరు అధ్యక్షునిగా ఉండాలి అనేటువంటి విషయం మీద సో ఈ క్రమంలో తెలంగాణ పిసిసి కూడా లేట్ అవుతుందా అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కాబట్టి తెలంగాణ పీసీసీని త్వరలోనే ఎంపిక చేసేటువంటి అవకాశం త్వరలోనే సీల్ కవర్లో పేరును పంపిస్తారు అనేది కూడా వినిపిస్తుంది ఆ సీల్ కవర్లో ఎవరి పేరు ఉంటుంది అనే దాని మీద మాత్రం రసవత్తరమైనటువంటి చర్చతో పాటు ఉత్కంఠ అయితే నెలకొని ఉంది తెలంగాణలో ఠాకూర్ను ఎవరి పేరును సీల్ కవర్లో తీసుకొస్తారు ఓపెన్ చేసి గాంధీ భవన్లో చూస్తే ఎవరి పేరు ఉంటుంది అనే దాని మీద మాత్రం చర్చ అయితే చాలా విస్తృతంగా జరుగుతుంది రాహుల్ గాంధీ టీంలో మెంబర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎక్కువగా టీపీసీసీ అధ్యక్షుని ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉందంటున్నారు లేదు సోనియా గాంధీ పార్టీ విధేయునిగా ఉన్నటువంటి కోమటిరెడ్డికే ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆమె ఆదేశానుసారమే ఈ మొత్తం ఎంపిక జరగబోతుందని అంటూ ఉన్నారు చివరి నిమిషంలో సీల్ కవర్లో ఎవరి పేరు రాబోతుంది అనేది చూడాలి